బాగా డెవలప్మెంట్ చేశారంటే ప్రైవేట్ స్కూళ్ళకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు అలాగే పిల్లల స్కూల్కు రావడానికి అమ్మఒడి స్కీమ్ దట్ ఈస్ నాట్ ది థింగ్ ఊకే వేగ్గా జగన్మోహన్ రెడ్డి లేకపోతే ఆయన సలహాదారులు మాట్లాడినట్టుగా మీరు మాట్లాడద్దు అండి రెప్యూటెడ్ మిర్రర్ ఛానల్కు ఒక యాంకర్ మీరు బాధ్యతతో మాట్లాడేలా మనం నేనేమంటున్నాను జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పుడు ఎంత స్ట్రెంగ్త్ ఉంటుంది స్కూళ్ళల్లో కాలేజెస్లో ఇన్స్టిట్యూట్స్లో ఇప్పుడు ఆ స్ట్రెంగ్త్ ఎందుకు తగ్గిపోయింది అన్నటువంటిది ఇప్పుడు క్వశ్చన్ తగ్గిపోయినారు చాలించుకున్నారు చదువులు దేనికి మేబీ ప్రాస్పెక్ట్స్ లేవు ఫ్యూచర్ లేదు చదువుకుంటే ఏదో వస్తుంది అన్నటువంటి ఇది లేదు మీరు ఒకటి గమనించాలి కర్నూలు టౌన్ ఇదే కర్నూలు టౌనే కాదు కడప కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ తిరుపతి కావచ్చు లేకపోతే మరి ఏ సిటీ అయినా చూసుకోండి మీరు మీరు అక్కడున్న పాపులేషన్ ఎంత అక్కడ ఎన్ని ఆటోలు ఉన్నాయి ఇట్స్ ఏ వెరీ ఎకనామిక్ ఇది దీని మీద స్టడీ చేయాల్సినటువంటి అవసరం ఉంది ఎవరో ఎకానమిస్టులు రావడం ఏదో చిల్లర మాటలు మాట్లాడడం పోవడం జరుగుతుంది కానీ యు కాన్సన్ట్రేట్ ఆన్ దిస్ సబ్జెక్ట్ రాయలసీమ మొత్తం టౌన్లలో ఈ టౌన్లో జనాభా ఎంత అక్కడ ఎన్ని ఆటోలు ఉన్నాయి ఒక్కొక్క టౌన్లో ఎన్ని ఆటోలు ఉన్నాయి ఈ జనాభాకు ఆటోలకు సంబంధమే లేదు అన్నీ ఉన్నాయి ఆటోలు పెరిగిపోయినాయి వేల 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 ఆటోలు ప్రతి టౌన్లో రాయలసీమలో దేనికి ఇస్ ఆల్ బికాస్ ఇంకా వేరే విధాయకం లేదు కనీసం రోజుకు వంద రూపాయలు యాభై రూపాయలు ఒక ఆటో ఒక ఏదన్నా ఒకటి కిరాయి దొరికితే వెళ్ళి చేయడమో ఇట్లా ఆటోల పాపులేషన్ పెరుగుతుంది అని అంటే ఇర్ల వెంటుగా అసలు అక్కడ జనాభాకు ఈ పెరగడానికి సంబంధమే లేదు దేనికి బికాస్ ఆఫ్ ది అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం చదువుకున్నోనికి వేరే విధాయకం లేకపోతే బెంగళూరు పోవాలా లేకపోతే ఎక్కడో హైదరాబాద్కో లేకుంటే చెన్నైకో పోయి మట్టి పని చేసుకోవాలి చదువుకున్నటువంటి వాళ్ళు ఇంకా ఉండాలి అక్కడే ఉండాలి అని అంటే ఆ ఆటోనన్నా వేసుకోవాలి ఆటో ఎన్ని ఆటోలకు జనం దొరుకుతారు అయినా వేల ఆటోలు వేల ఆటో దిస్ ఈజ్ అన్ ఇండికేషన్ అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లంకి ఒక ఇండికేషన్ ఇప్పుడు మీరు వేరే ప్రాంతాలకు వెళ్ళండి డెవలప్ అయిన ప్రాంతాలకు వెళ్ళండి మీరు లెక్కలు తీయండి అక్కడన్నా ఆటో పాపులేషన్ చాలా తక్కువ నంబర్ ఆఫ్ ఆటోస్ తక్కువ ఎందుకో దే ఆర్ హ్యాపీ అని అర్థం ఇండికేషన్ అది ఎకనామిక్ స్ట్రెంగ్త్ చూపించేది అది రాయలసీమలో ఎన్ని వేల ఆటోలు మొత్తం ఈ వేల ఆటోలు ఆంధ్రప్రదేశ్ మొత్తాన్ని మనం చూస్తే రెండంతలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ టౌన్ అవి రాయలసీమ టౌన్లలో దేనికి ఏమి లేక ఇంటికాడ ముఖం చూపించలేక లేక ఏం చేస్తున్నావురా అని అంటే ఊరికే బేకారుగా తిరుగుతున్నా అని చెప్పుకోలేక ఆటో పెట్టుకోనంటే తిరిగి పాపం ఆడు కూర్చోని ఉండేది బస్ స్టాండ్ బాడిగా దొరకదు అయినప్పటికీ ఆటో వేస్తున్నాడు అంటే ఏంటిది ఆ ఇన్సల్ట్ నుంచి ఆ షేమ్ నుంచి తప్పించుకోవడానికి ఏదో ఒక పని చేయాలన్నట్టుగా ఆటోలు నంబర్ పెరుగుతూ ఉంటాయి దట్ ఈజ్ అన్ ఇండికేషన్ దీని మీద సమాధానం చెప్పండి ఇది చాలా పెద్ద సబ్జెక్ట్స్ ఇవి రైట్ మీరు ఇంకా వేరే మీకు అర్థమవుతుందో లేదు అర్థమైంది ఎందుకంటే చాలా పెద్ద సబ్జెక్ట్స్ సరే మీరు చాలా డిప్త్గా వెళ్ళారు మీలో ఒక ఆవేదన కనిపిస్తుంది దీని అంతా సరిదిద్దాలనేది అది మీ నుంచే ప్రారంభం ఎందుకు కాకూడదు కావచ్చు డెమోక్రసీలో ఏముంది పెద్ద పని ఏముంది మనం చూసాము మీరు మీరు చూశారు మొన్న మేము బ్రిడ్జ్ కం బ్యారేజ్ సిద్ధేశ్వరం బ్రిడ్జ్ కం బ్యారేజ్ సిద్ధేశ్వరం దానికి ఒక కాల్ ఇచ్చాము ఒక కాల్ ఎక్కడ అది తెలంగాణ బార్డర్లో ఇంకక్కడి నుంచి రోడ్ ఏం లేదు అక్కడ ఇంకా కృష్ణా రివరే ఉండేది ఆ కృష్ణా రివర్ ఒడ్డున కాలు ఇచ్చాం మేము అక్కడ కడతారు అది కాకుండా ఇది కట్టండి తీగల వంతెన కాకుండా బ్రిడ్జ్ కమ్ బ్యారేజ్ కట్టండి మీరు తీగల వంతెన కడితే ఏం వస్తుంది టూరిజం స్పాట్ ఏమొస్తుంది దానివల్ల ఊరికే సెల్ఫీలు దిగనీకి వస్తుంది లేకపోతే అది ఒక అద్దాల మేడ మా యొక్క సమస్యలకు పరిష్కారం సమాధానం కాదు అక్కడే ఎప్పటి నుంచో ఉన్నటువంటి పెన్నా కృష్ణా పెన్నార్ ప్రాజెక్టు స్థానంలో కృష్ణా పెన్నార్ ప్రాజెక్టే కట్టండి అది మా డిమాండ్తో మన కాల్ ఇచ్చాం హే రన్ అవే సక్సెస్ ప్రజలంతా ఎనిమిది జిల్లాల నుంచి పరుగులు ఉరుకుల మీద వచ్చారు ఆ ప్రాంతానికి ఎక్కడో సంగమేశ్వరం సిద్ధేశ్వరం కానీ ఇది ఇది ఒకటి ఏం చెప్తుంది మనకు అసంతృప్తి వ్యక్తం పరుస్తున్నారు రాయలసీమ వాసులు అసంతృప్తి అని ఉంది రగులుకుంటుంది అన్నటువంటిది ఒక ఇండికేషన్ అది దీన్ని గమనించాల్సిన అవసరం ఉంది కేంద్రం కానీ రాష్ట్రాలు కానీ అందుకే నేను చెప్తున్నా ఇటువంటివి చూపిస్తాం ఒక నాలుగైదు ప్రోగ్రామ్స్ మేము పెడితే పెద్ద రన్వే సక్సెస్లు అయితే మేమే సినిమా వాళ్ళం కాదు మేమేదో రైతులం ఏదో రైతు కుటుంబం నుంచి వచ్చినటువంటి వాళ్ళం మేము